కొన్ని కొన్ని రాజకీయ స్టేట్మెంట్లు కామెడీగా ఉంటాయి. గోవాని బెంగాల్ని చేస్తుందంట మమతా బెనర్జీ. అది గోవా వాళ్ళు కావాలని కోరుకుంటారని చూడాలి. అక్కడ ప్రశాంత్ కిషోర్ వే ఆఫ్ పాలిటిక్స్ అక్కడ ప్రారంభించింది ఆవిడ. ఏంటంటే అసలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందండి బెంగాల్. ఇవాళ ప్రతి చోట దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ నుంచి వస్తుంటారు కూలీలు? కోల్కతా, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళే కూలీలు. ఇంకెక్కడి నుంచి వస్తారు? మరి అది అప్పుడు ప్రగతి అవుతుందా? ఇతర ఉద్యోగాల్లో వచ్చేవాళ్ళు కేరళ వాళ్ళు, నర్సులు లేకపోతే టీ స్టాల్స్ నడిపేవాళ్ళు వాళ్ళు. బట్ ఇక్కడ వీళ్ళదేంది బెంగాల్లో పరిస్థితి? అక్కడే ప్రాథమిక వసతులు. ఆవిడ గోవాని బెంగాల్గా మార్చుద్దట. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చామన్న గోవాలో కూడా అటు పెట్టుద్దో అని తెలియదు. ఇక్కడ యాక్చువల్గా భారతదేశ జీడిపిలో గోవా టాప్లో ఉంటే బెంగాల్ 20వ స్థానంలో ఉంది. అంటే 1వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజార్చుద్దా అనేది ఇప్పుడు ప్రశ్న.